బ్రహ్మంగారి కాలజ్ఞానం. రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి నిజాలు మీకు తెలుసా? బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలంలో గమరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వల కొండల్లో కాలజ్ఞాన రచన కావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లికు 1.5 కిలోమీటర్ల దూరంలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక ఒక కొండని బ్రహ్మంగారి కొండ అని కూడా పిలుస్తారు. ఈయన భవిష్యత్తులో జరిగేవి అనేక సంఘటనలు విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలను ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి. ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోతులూరు బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాలలో వేరు వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతి పెట్టారు. ఇలా ఎందుకు చేశారనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుబడుతుందని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి తీవ్ర వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు. రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఇప్పుడు భారతదేశాన్ని ఒక అంబారుదారు సంవత్సరాలు రాజ్యమేలుతుందని అన్నాడు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశాన్ని ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుడు అగ్రహారాలు నశించిపోతాయి ఇప్పటి వరకు తెలియదు. కానీ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండే. ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్ర యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారికి బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుక్కోలేదు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జరగనివి రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పొడకును అందుకుంటుంది అని ఉంది. ఒకవేళ భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమవుతుంది. దీనిపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి. చెన్నకేశవ స్వామి మహిళలు నాశనమైపోతాయని, ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది, దాన్ని చూసిన వారికి ఆ కాంతి వలన కనులు కనబడవు, గుడ్డివారవుతారని, పర్వతానికి ఒక ముసలి వస్తుంది, అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వల్లే దూరి మాయమవుతుందని చెప్పారు. కలియుగాన 5000 సంవత్సరాలు పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు. బెంగుళూరులో కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణ కొండలు పగిలి దొర్లిపడి జన నష్టం జరుగుతుంది. పగిలిన రాతి మొక్కలు రాళ్ళు ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు. ఇక బ్రహ్మంగారి ఆయన జన్మ రహస్యం గురించి, 5000 సంవత్సరాల తరువాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తాను అని అన్నారు. ఇలా భవిష్యత్తును ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం ముందుకు వెళ్లాల్సిందే.